ఈరోజు దేవుడు మరొక్కసారి మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నారు. మీ జీవిలో ఎంతోమంది మాకు ఇలాగ అయిపోయిందండి, మాకు అలాగ అయిపోయిందండి, మాకు ఈ నష్టం వచ్చిందండి, ఈ కష్టం వచ్చిందండి, ఇదేదో జరిగిపోయిందండి. జీవితంలో ఏది ఓరక ఏది జరగదు. మీ జీవితంలో ఏదైనా మీ యాక్సిడెంట్ అనేది కూడా ఓరక యాక్సిడెంట్ కాదు. దయచేసి జ్ఞాపకం చేసుకోండి, ప్రతి కార్యానికి ఒక ప్రారంభం ఉంటుంది, ప్రతి యుద్ధానికి ఒక ప్రారంభం ఉంటుంది. ఇన్ లైఫ్ ఎవ్రీథింగ్ హ్యాజ్ ఎ జెనెసిస్. ఒక ప్రారంభం ఉంది. ఓరక అపవాది మిమ్మల్ని దాడి చేస్తాడా? చాలామంది మీ పైన మీకు విశ్వాసం లేదు, నమ్మకం లేదు, మీరు ఎంత విలువైన వారో మీరు గ్రహించుకుంటలేదు. మీలో ఏ విలువ లేకపోతే అపవాది మిమ్మల్ని ఎందుకండి దాడి చేస్తాడు? మీలో ఏ యోగ్యత ఏ మేలు మీరు చేయలేని వారైతే అపవాదితో మిమ్మల్ని దాడి చేయాల్సిన పనేముంది? ఈరోజు పోరాటాలు ఎదుర్కొంటున్నాను, పోరాడుతున్నాను, నేను కష్టంలో ఉన్నాను అన్న మీరు అపవాది మిమ్మల్ని దాడి చేస్తున్నాడంటే దేవుని దృష్టిలో మీరు విలువైన వారు కాబట్టి అపవాది దాడి చేస్తున్నాడండి. దేవుడు మీ జీవితం నుంచి ఒక గొప్ప కార్యాన్ని చేయాలని ఆశపడుతున్నాడు కాబట్టి అపవాది దాడి చేస్తున్నాడు. దేవుడు ఒక ఘనమైన కార్యాన్ని మీ జీవితంలో జరిగించాలని ఆశపడుతున్నాడు కాబట్టి అపవాది ఆపుతానికి ప్రయత్నం చేస్తున్నాడు. నేను విశ్వాసేనండి, నాకు ఎందుకు యుద్ధం? మీరు విశ్వాసి కాబట్టి యుద్ధం. నేను దేవుణ్ణి నమ్ముకున్నానండి, నాకు ఎందుకు ఈ కష్టం? మీరు దేవుణ్ణి నమ్ముకున్నారు కాబట్టే మీకు ఆ కష్టం. అవును, ఎస్. కానీ ఇందుకొరకు కష్టంలో ఉండాలనేనా, ఓటంలో ఉండాలనేనా? ఘనత, మహిమ, ఆశీర్వాదం, దీవెన, ఫలితం దేవుడు మీకు అనుగ్రహించాలని దేవుడు ఆశపడుతున్నాడు. అందుకనే మీకు అవన్నీ అనుగ్రహించాడు. యువర్ ఫైట్ ఈస్ గోన్ బి ఎ విక్టోరియస్, బట్ ఓన్లీ ఇఫ్ యూ ఫైట్. దేవుడు అంటాడు నిశ్చయంగా నీకు జయమే, తిరుగులేదు. కానీ పోరాడతావా? మన అంటే నేను పోరాడలేను బా, నాకు శక్తి లేదు. మన శక్తి మీద ఆధారపడతాం మనం ఎప్పటికీ పోరాడలేమండి. మన బలం మీద ఆధారపడతాం మనం ఎప్పటికీ జయించలేమండి. మన శక్తి బలము కాకుండా ఆయన శక్తి, పరిశుద్ధాత్మ శక్తి, పరిశుద్ధాత్మ అభిషేకము, ఆయన బలము, ఆయన మహిమ, ఆయన ద్వారంగా మాత్రమే జరుగుతుంది.